శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తెలుగుదేశం కదిరి ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడిని స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎవరి జెండాలు చించకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా ఈరోజున చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. రోడ్ షో ఉంటుంది, బహిరంగ సభ ఉంటుంది. మనం రాజకీయ పార్టీగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, మనకంటే ముందు వాళ్ళు 4వ తారీఖున వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పార్టీ వాళ్ళు వాళ్ళు బర్త్డే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఒక కార్యక్రమం రూపొందించుకున్నారు. కాకపోతే దాన్ని రాజకీయ రంగం వాళ్ళు ఏదైనా ఆలోచనలతో జెండాలు పెట్టడం ఇవన్నీ చేసినా కూడా మీరు దాని గురించి ఆలోచన చేయొద్దని చెప్పేసి మీ అందరికి కూడా అప్పీల్ చేస్తాను. ఎందుకంటే రాజకీయాల్లో ఉండేటువంటి మనం మన ఊరు బాగుందనే ఆలోచనతోనే రాజకీయాల్లో ఉంటుంది. ఏదైనా రాజకీయంగా వాళ్ళు జెండాలు కట్టినా రెచ్చగొట్టినా మీరు ఎవరు దాని గురించి పట్టించుకోవద్దు. కొంతమంది మన పార్టీలో కూడా ఎవరైనా వాళ్ళు ఫ్లెక్సీలు కట్టినా జెండాలు కట్టినా మీకు సరిపోకపోయినా మీకు నచ్చకపోయినా కూడా చూసి చూడనట్టు వదిలేసేది, కానీ ఎక్కడ కూడా దాని మీద గొడవలకు కానీ వాళ్ళ ఫ్లెక్సీలు చించేయడం కానీ జెండాలు తీసేయడం కానీ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నటువంటి మనం ప్రజల కోసం రాజకీయాలు చేస్తాం, ఊరి కోసం రాజకీయాలు చేస్తాం. ప్రజల్లో బలం మనం పెంపొందించుకునేది ఈ కార్యక్రమాలు రూపొందించుకుంటాం. మన ఆలోచన విధానాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి ఒక వేదికను ఏర్పరచుకుంటాం. ఈ వేదికను సద్వినియోగం చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తాము. మనం మన కార్యక్రమం విజయవంతం చేయాలంటే ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి చీప్ పాలిటిక్స్ లేకుండా హుందాగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఆర్గనైజర్స్గా మన మీదే, కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మీదే ఉందనేది మీరు అందరూ గ్రహించుకోండి. దయచేసి హుందాగా వ్యవహరిద్దాం. ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ చిన్న చిన్న గొడవలకు కానీ లేదంటే ఫ్లెక్స్లో జెండాల కోసం కానీ వాదించుకోవడం కానీ గొడవ చేసుకోవడం కానీ చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తా ఉన్నారో మనందరి బలం ప్రజల్ని మమేకం చేసుకొని ఈ సభను విజయవంతం చేయడం ద్వారానే మన ఆలోచన విధానాన్ని, మన బలాన్ని మనము ప్రదర్శించడం ద్వారా విజయవంతం అవుతాం. కానీ ఫ్లెక్సీలతోనో జెండాలతోనో కావమని చెప్పేసి మీ అందరూ కూడా గ్రహించుకోవాలా. ఎక్కడ కూడా చెదురుమదురు ఘటనలు కూడా మీరు పాల్పడద్దు. ఎవరి జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ పోవద్దని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను.